12వ అధ్యాయం 13వ శ్లోకం. భక్తి యోగం కదా, దీనియందు ఆ భక్తి లక్షణమునవత్తు కూడా ప్రతిపాదించారు. ఈ అధ్యాయమునందు వివేకరహితమైనటువంటి అభ్యాసమున కంటే జ్ఞానం గొప్పదనింది, జ్ఞానం కంటే కూడా ధ్యానం గొప్పదని, ధ్యాన కర్మ ఫలత్యాగ ధ్యానముల కంటే కూడా సమస్త కర్మల యొక్క ఫలమును వదలుట చాలా గొప్పదని, అలా వదలినట్లయితే త్యాగాఛాంతిరనంతరం వెంటనే ఆ యొక్క శాంతి పరమశాంతిని పొందుతూ ఉన్నారు అని చెప్పి ప్రతిపాదించారు. తరువాత భక్తుని యొక్క లక్షణములను చెబుతూ ఉన్నారు. కను భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండవలెనో ఆ లక్షణములు యావత్తు కూడా ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నారు. 35 గుణములు చెప్పారు ఇక్కడ. భక్తుని యొక్క లక్షణములు 35 గుణములు చెప్పారు. అంటే ఈ లక్షణములు నేర్చుకోవలెను అని అర్థం. ఈ లక్షణయుక్తుడై ఉండాలి భక్తుడైనటువంటి వాడు అని. అంటే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి యొక్క ఆ పాఠ్య భాగములున్నాయే వాటిని చక్కగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాడు కృతార్థుడు కాగలుగుతాడు. అలాగే భక్తుని యొక్క లక్షణములు కూడా ఈ 35 లక్షణములు చెబుతూ ఉన్నారు. వీటిని చక్కగా తన యొక్క జీవితమునందు నేర్చుకోవాలని చెప్పి ప్రతిపాదిస్తూ ఉన్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అద్వేష్ట సర్వభూతానాం. మొట్టమొదటిగా ఎత్తుతూ ఉన్నారు ఈ గుణాన్ని. సమస్త భూతముల యందు ద్వేషమనేది ఉండకూడదు, ద్వేషమనేది ఉండకూడదు. మైత్ర కరుణయేవ చ, ద్వేషం లేకపోగా భూతకోటి యందు మైత్రి, కరుణయేవ చ దయ కలిగిన వాడై ఉండాలి. నిర్మమ తరువాత మమకార రహితుడై ఉండాలి. నాది అనేటటువంటి యొక్క మమకారం ఉన్నది, అది దాన్ని విడనాడాలి. నిర్హంకార అహంకార రహితుడు కావాలి. అహంకారం ఏమిటి? దేహమే నేను అనేటటువంటి యొక్క భావన ఉన్నది, అది అహంకారము అని చెప్పబడుతుంది. కనుక అటువంటి యొక్క అహంకారమును కూడా విడనాడాలి. సమదుఃఖ సుఖక్షమీ, సమదుఃఖ సుఖ, దుఃఖము సుఖము రెండు కూడా సమాన స్థాయిలో ఉండాలి వీడి యొక్క మనస్సునకు. దుఃఖము సుఖము రెండు కూడా సమానంగానే ఉండాలి. క్షమి, తరువాత ఆ యొక్క క్షమాగుణం ఉన్నది, అది సంపూర్ణంగా అలవరుచుకోవాలి. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ, మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ గో 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 గో. సంతుష్ట సతతం యోగి, సంతుష్ట సతతం నిరంతరము సంతోషయుక్తుడయ్యే ఉండాలి. యథాత్మగా తన యొక్క మనస్సును నిగ్రహించుకుని ఉండాలి. దృఢ నిశ్చయ సర్వేశ్వరుని విషయమైనటువంటి సర్వేశ్వరుడు రక్షించును అనేటటువంటి యొక్క విషయం నందు దృఢమైనటువంటి యొక్క నమ్మకం అనేది విశ్వాసం దాన్ని కలిగి ఉండాలి. మయ్యర్పిత మనోబుద్ధి నాయందు మనస్సును బుద్ధిని కూడా అర్పించి ఉండవలే. మద్భక్తకంగా అట్టి నా భక్తుడున్నాడే, సమే ప్రియ వాడు నాకు చాలా ప్రియుడు అని చెబుతూ ఉన్నారు. అట్టి భక్తుడు నాకు చాలా ప్రియుడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సజ మమ ప్రియ పైన కూడా చెప్పారు. జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు, అతనికి నేను మిక్కిలి ప్రియుడను అని చెప్పారు. ఆ విషయాన్ని ఇక్కడ మరల చెబుతూ ఉన్నారు. ఇట్టి భక్తుడు నాడే సమే ప్రియ వాడు చాలా ప్రీతి పాత్రుడు నాకు అంటూ ఉన్నారు. దృఢ నిశ్చయ అంటూ ఉన్నారు. దృఢమైనటువంటి యొక్క నిశ్చయం కలిగి ఉండాలి. సర్వేశ్వర విషయం నందు అవకతవకు ఉన్నది అంటే అది పనిచేయదు, సర్వేశ్వరానుగ్రహం కలగదు. ఈ భక్తికి శరణాగతికి భేదమేమీ లేదు. భక్తి యోగానికి ప్రపత్తి యోగానికి భేదమేమీ లేదు. భక్తియే ముదిరితే ప్రపత్తి అని అంటారు. భక్తి ముదిరినటువంటి యొక్క అవస్థ ఉన్నది, దాన్ని ప్రపత్తి అంటారు. ఆ ప్రపత్తి యొక్క లక్షణములను కూడా ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఈ భక్తి యోగంలో దృఢ నిశ్చయ దృఢమైనటువంటి యొక్క నిశ్చయం కలవాడై ఉండవలను అని. శరణాగతి యొక్క లక్షణం ఏమిటి? ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్యత్వ వలనం తథా ఆత్మనిక్షేప కర్పణ్యే షడ్విధ శరణాగతి. శరణాగతి స్వరూపం 6 అంగములతో కూడి ఉన్నది అన్నారు. ఆనుకూల్యస్య సంకల్పః సర్వేశ్వరుని విషయములో ఆనుకూల్యాన్ని సంకల్పించుట ఒకటి. ప్రాతికూల్యస్య వర్జనం ప్రాతికూల్యమును వదలుట ఒకటి. భగవద్విషయానికి ప్రతికూలములైనటువంటి వాటిని అన్నింటినీ కూడా వదలుకొనుట. రక్షిష్యతీతి విశ్వాసః నన్ను తప్పకుండా రక్షించును సర్వేశ్వరుడు అనే యొక్క విశ్వాసం, అదే దృఢ నిశ్చయం. తప్పక రక్షించును అనే విశ్వాసం ఉండాలి. గోప్యత్వ వలన తథా తరువాత రక్షకుని రక్షకత్వాన్ని వరించుటనగా రక్షించవలసింది అని చెప్పుట, నన్ను రక్షించవలసింది అని చెప్పుట. ఏ చెప్పకపోతే సర్వేశ్వరునికి తెలియదా అంటే చేతనుడైనందుకు గాను గుర్తేమిటయా అంటే ఆ సర్వేశ్వరుని కోరాలన్నట, రక్షించవలసింది అని కోరవలసినని. వీడు చేతనుడైనందుకు గాను, లేకపోతే అచేతనానికి వీడికి భేదమేమీ లేదుగా. గోప్యత్వవదన ఆత్మనిక్షేప కర్పణ్యే ఆత్మనిక్షేపం తన యొక్క ఆత్మను సర్వేశ్వరుని యందు నెలకొల్పుట, నిక్షేపించుట. కర్పణ్యే కృపణ స్వభావం అనగా దైన్యం, దీనత్వం. హే ప్రభో, నేను అసమర్థుడన్ ఏ శక్తి లేనిటువంటి వాడన్ ఏ గొప్పతనము లేదు నా దగ్గర ఏ యొక్క ప్రయోజనము లేదు నేను నిష్కించనుడను కాబట్టి నీ దయకు మాత్రమే పాత్రుడను అని అతని యొక్క కృపణ స్వభావములనే దైన్యాన్ని సర్వేశ్వరుని ముందు ప్రకటించుకోవాలి. షడ్విధ శరణాగతి ఈ ఆవంగములతో కూడుకొని ఉన్నది శరణాగతి. ఆ శరణాగతి స్వరూపాన్ని ఇక్కడ భక్త లక్షణముల్లో ప్రతిపాదిస్తూ ఉన్నారు సర్వేశ్వరుడు. అయితే ఈ శరణాగతి స్వరూపం ఉన్నదే సంపూర్ణంగా గోచరించేది ఎక్కడ అంటే రామాయణమునందు. రామాయణమునందు సంపూర్ణంగా గోచరిస్తుంది. విభీషణ శరణాగతి, దీర్ఘ శరణాగతి అని పేరు రామాయణానికి. అన్ని శరణాగతులే వరుసగా. అందులో ముఖ్యమైనటువంటి శరణాగతి ఏది అంటే విభీషణుని యొక్క శరణాగతి. అక్కడ ఆరు అంగములు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. అభయప్రదాన సారము అని చెప్పి దానికి ఆ విభీషణ శరణాగతికి బిరుదు. ఈ సమస్తమైనటువంటి యొక్క అంగము యావత్తు కూడా స్పష్టంగా గోచరిస్తాయి. ఏది ఆనుకూల్య సంకల్పాదులయ్యే ఇవన్నీ కూడా. అది ఉదాహరణ రూపంగా చాలా త్వరగా అర్థమవుతుంది ప్రపంచ యొక్క స్వరూపం. ద్రౌపది ఆమె శరణాగతి చేసింది, ద్రౌపది శరణాగతి. ఎప్పుడు మాయాద్యూతమునందు పాండవుల యొక్క సర్వస్వాన్ని అపహరించాడు దుర్యోధనుడు. అపహరించి శకుని ఉన్నాడే మేనమావ, దుర్యోధనుని మేనమావ, మాయలో చాలా గొప్పవాడు. ఆ కారణం చేత అతన్ని పురస్కరించుకొని తన బదులుగా శకుని నిలబెట్టి ఆడించాడు. ఎందువల్ల అంటే రాజసూయం చేశాడు ధర్మరాజు. రాజులందరినీ కొట్టి జగత్తులో ఉన్నటువంటి యొక్క ధనములు యావత్తు కూడా తీసుకొని వచ్చి మహావైభవంగా చేశాడు. అక్కడకు వెళ్ళాడు ఈ దుర్యోధనుడు కూడా వెళ్ళాడు ఆ రాజసూయాన్ని చూడటానికి. రాజసూయ సమయంలో ఆ యొక్క రాజులు తెచ్చి ఇచ్చేటటువంటి కాంతులున్నాయి, అవన్నీ గ్రహించడానికి ఆ భండారానికి అధిపతిగా వేశారు దుర్యోధనుణ్ణి. వాడు తెచ్చినటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క ధనరాశులన్నీ కూడా చూచాడు. వాడు చూస్తే కన్ను పుట్టిపోయింది వాడికి. ఆ ధనరాశులన్నీ చూచి కన్ను పుట్టిపోయింది. ఇక ఆ రోజు మొదలుకొని వాడికి ఇక తిండి సహించలా. పాండవులకి ఇంత ఐశ్వర్యం వచ్చనే అని ఇక తిండి సహించలేదు. ఇవన్నీ మనం ఎలా అపహరించేది అని దుర్బుద్ధి అప్పుడే ప్రారంభమైంది. ప్రారంభమై ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత కూడా అతని యొక్క మనసు స్థిమితంగా లేదు. తిండి తిప్పలు లేవు. చింత పట్టుకున్న తరువాత మానవులకు వాడు సుఖమని లేదు కదా, ఆరోగ్యం కూడా ఉండదు. తిండి లేదు, ఏదీ లేదు. దాంతో క్షీణించిపోతూ ఉన్నాడు. ఏమిటయా ఇది అని అడిగారు ఈ శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు మొదలైనటువంటి వారు. అంటే చెప్పాడు ఆ పాండవుల యొక్క ఐశ్వర్యం ఉన్నది అది ఎంత అని పరిమితి లేదు కనుక దాన్ని ఎలా అయినా సరే మనం అపహరిస్తే సరే తప్ప లేకపోతే నా యొక్క ఈ చింతాజ్ఞరం ఉపశమించేది లేదు అన్నారు. ఎలా అపహరించేది అంటే అప్పుడు ఈ దుష్ట చతుష్టయం అంతా ఆలోచన వేశారు. ఏమని? ధర్మరాజులకు జూదం అంటే ప్రేమే, కానీ అందులో సంపూర్ణమైనటువంటి పాండిత్యం లేదు. అందుకొరకై పిలుద్దాం శకుని నాడే అపారమైన ప్రజ్ఞ గలవాడు ఈ విషయంలో, ఈ మాయా ద్యోతములైంది కనుక ఆయన వ్యక్తి యువతల ఆ సమస్తమైనటువంటి యొక్క ఆ సంపత్తులన్నీ కూడా గుంజుకోవచ్చును, మనం ఈ పని చేతాము అని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి, ప్రభు ఆయన ఒప్పుకోడు. అందువల్ల వీరంతా కూడా పోయి చెప్పారు ఈ దుర్యోధను యొక్క శరీర వైవన్యం ఆ కాంస్యము ఇలా చిక్కిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కుమారుడు కనుక దీనికి నీవు ఒప్పుకుని తీరాలే. మేము ఏదో గమ్మత్తుగా ఆడుకుంటాం దూరం అంతే తప్ప దీని వల్ల వచ్చే యొక్క నష్టమేమీ లేదు అని చెప్పి ఒప్పించారు. ఒప్పించిన తర్వాత పిలిచారు పాండవులను. వచ్చిన తర్వాత చెప్పారు ఈ సభలో కూర్చుని మనం కాలక్షేపానికై జూదం ఆడదాం, అందుకొరకే పిలిపించాము నిన్ను. అంటే జూదం ఆడటం మంచిది కాదే అన్నాడు ధర్మరాజు. మంచేవిడి చెడేవిడి రాజులకు ముఖ్యమేది, ఏదో కాలక్షేపం కాలం గడిచిపోవడానికే కదా, కాబట్టి ఇందులో మనకు వచ్చిన బాధ ఏమీ లేదన్నారు. సరే మీ చేత పిలవబడి నేను మరి ఆడకుండా పోవడం నేను భాగ్యం కాదు కనుక సరే అలాగే కానివ్వండి అన్నాడు. ఆయన కూడా ఆరంభమైంది జోలం. నాకు బదులుగా నా మేనమామ నాడే శకుని ఆడతాడు, ఆయన దేన్ని వడ్డినప్పటికీ అదంతా కూడా నేను ఈటానికి సంసిద్ధుణ్ణి అన్నాడు. దుర్యోధనుడు తనకు ప్రత్యామ్నాయంగా శకుని పెట్టాడు. ఇలా ఆడటానికి ఆరంభించారు. ఒక్కొక్కటే పందెం, వస్తువులు వడ్డటం, ఒక్కొక్క దాన్ని ఒడ్డుతున్నారు. అవతల యువతలా కూడా రెండు వైపులా గెలిచిన వానికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మాయాద్యూతముడి చేత ఆ శకుని ఉన్నాడే తన మాయాబలం చేత ప్రతి ఆటలోనూ గెలుస్తూనే ఉన్నాడు. మాయ కదా, ప్రతి ఆటలో గెలుస్తూ ఉన్నాడు. ధర్మరాజు వడ్డటమే ఆలస్యం, వెళ్ళిపోతూ ఉంది. సమస్తమైనటువంటి యొక్క ఆ భాండారములని కూడా వడ్డి వేశాడు. రాజులిచ్చినటువంటి యొక్క దివ్య రత్నములన్నీ కూడా వడ్డాడు. తమ యొక్క శరీరములందున్నటువంటి యొక్క దివ్య భూషణములన్నీ వడ్డాడు. రాజ్యమును వడ్డాడు. మొత్తం అన్నీ అయిపోయింది. రాజసూయములందు సంపాదించినటువంటి యొక్క ధనములు ధనపు రాసులన్నీ కూడా అయిపోయినాయి. తమ శరీరంలో ఉన్న భూషణములు కూడా వడ్డీ వేశాయట పాండవులు. మిగిలిన పాండవుల యొక్క భూషణములన్నీ కూడా వలసనే వడ్డుతూ ఉన్నాడు, పోతూ ఉన్నాయి. పై పంచలతో కూడా అయిపోయింది. పాండవులు ఇంకేమీ లేవు, వడ్డటానికి ఇంకేమీ లేవు. ధర్మరాజుకు ఇక నా దగ్గర ఏమీ లేదు కదా అన్నాడు. ఆ సారి ముందుకు దూశాడు. ఇక ఆడటానికి నా దగ్గర ద్రవ్యం లేదు అంటే వాళ్లే అన్నారు, లేకపోవడం ఏమిటయ్యా, ఆ ద్రౌపది ఉన్నదే ఆమె మీ అందరి యొక్క సొత్తు కాబట్టి ఆమె మిగిలింది కనుక ఆమెను వడ్డవచ్చింకా నీకు ధనం ఉన్నది, లేకపోలేదు. ధనం లేకపోతే కదా నీవు విరమించడానికి. ద్రౌపది ఆమె మీ అందరి యొక్క సొత్తు కదా, ఉమ్మడి సొత్తు, ఆమెను కూడా వడ్డుకోవచ్చు, నీకు ఇంకా ధనం ఉన్నది అలా. అంటే దేహేంద్రియ ప్రపంచములు తెలియటల్లా ధర్మరాజుకు ఏమిటో కమ్మేసింది, మైకం కమ్మిపోయింది. ఆ కారణం చేత వాళ్ళు అంటూ ఉండగానే ఆ ద్రౌపదిని కూడా పెట్టేశాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇంకేమీ లేదు, ఇక ధనమేమీ లేదు. ధనం లేకపోయిన తరువాత ఇక ఆడే ఆట ఏమది, అంత వాడు కూడా దాని కొరకేగా ప్రయత్నం చేసిందంతా ఈ ధనం కొరకే. దాంతో ఇక విరమించాడు ఆట. కానీ ఎలా ఉన్నది పాండవుల పని? అక్కడకు నెల రోజులు పూర్తిగా రాజసూయ యాగం జరిగి ఆ రాజసూయ అవబృద్ధమునందు సమస్తమైనటువంటి రాజలోకమంతా కూడా పరివేష్టించి ఉండగా ఆ ద్రౌపది సహితుడై ఆ అవరోధం చేస్తూ ఉంటే అష్టదిక్పాలక సహితుడైనటువంటి యొక్క దేవేంద్రుని మాదిరిగా భాషించాడు ఆ ధర్మరాజు. పాండవుల యొక్క పని చెప్పడానికి వీల్లేదు, అంత వైభవంగా ఉన్నది. అట్టి వైభవం అంతా పోయి మహాధీన స్థితి వచ్చిపోయింది. ఇప్పుడు ఏమి తెలియనటువంటి యొక్క స్థితిలో పడిపోయారందరూ కూడా. ఎప్పుడైతే ద్రౌపదిని కూడా జయించారో వీళ్ళు, ద్రౌపది మన సొత్తు ఇప్పుడు కనుక తీసుకురండి ఆమెను ఇక్కడ తీసుకురావాల్సిందే అని చెప్పి ప్రాతిగామేని వాణ్ణి పంపించా. పంపిస్తే వెళ్ళాడు వాడు. వెళ్ళి చెప్పాడు, అమ్మా నిన్ను రమ్మంటూ ఉన్నారు సభకు, రాజసభకు రమ్మంటూ ఉన్నారు. ఎందుకు? ఏమయ్యా బ్రహ్మరాజు నిన్ను కూడా వడ్డాడు, జూదమునందు వడ్డి ఓడిపోయాడు, కాబట్టి నీవిప్పుడు కౌరవుల సొత్తు, పాండవుల సొత్తు కాదు. ఆ కారణం చేత కౌరవులు తీసుకురమ్మంటూ ఉన్నారు. అరే నన్ను వడ్డటం ఏమిటిరా, నన్ను వడ్డటం ఏమిటి, జూదమునందు కౌరవుల సొత్తు ఏమిటి? ఏమో అదంతా నాకేం తెలుసు, తెలియదు. అయితే ధర్మరాజు ఓడి నన్ను ఓడాడా, లేక తాను ఓడక ముందు నన్ను ఓడాడా, అదేమిటో తెలుసురా, పో సభకు పోయి తెలుసురా. పైగా నేను రజస్వలనయ్యున్నా, ఏకవస్త్రనయ్యున్నా, ఇట్టి సమయం నుండి రాజసభకు రావటం ఉన్నది అది మర్యాద కాదు, రాకూడదు. కాబట్టి నేను ఇప్పుడు రావటానికి వీలు లేదు కనుక ఆ విషయం చెప్పు. వచ్చి చెప్పాడు వాడు ఈ విషయం అంతా కూడా. అంటే ఆమె ఉద్దేశం ఏమిటి అంటే, అడిగిన ప్రశ్నకు ధర్మరాజు ఓడిపోయిన తర్వాత తాను ఓడి నన్ను పెట్టాడా పందెంలో, లేక నన్ను ఓడిపోయిన తర్వాత తాను ఓడాడా అని అడిగింది. ఎందువల్ల అంటే దాంతో విశేషం ఉన్నది. తాను ఓడక ముందు తానుండగా భార్య అయినటువంటి యొక్క ద్రౌపదిని పెట్టడానికి వీల్లేదు జూదంలో. లేదు తాను ఓడిపోయిన తరువాత, తానే ఓడిపోయిన తర్వాత ఇక ఆట లేదు, కాబట్టి రెండు విధముల చేత నన్ను పెట్టడానికి వీల్లేదే అనే ఉద్దేశంతో ఆమె ప్రశ్నించింది. ఆ విషయం వచ్చి చెప్పాడు. అవన్నీ ఇక్కడే తెలుసుకోవచ్చు, రమ్మంటున్నారని చెప్పి తీసుకురాబోయ్ అన్నారు. మళ్ళీ వచ్చి చెప్పాడు, అమ్మా రమ్మంటూ ఉన్నారు మిమ్మల్ని. ఏం చేస్తుంది ఆమె? రాజశాసనం కానీ వచ్చింది. ఆ ద్రౌపది వచ్చి నిలబడింది. నిలబడితే నిలబడి ఈ విషయాన్ని ప్రశ్నించింది. నన్ను కౌరవుల సొత్తుని అంటూ ఉన్నారు, పాండవుల సొత్తు కాదని. ఆ ధర్మరాజు ఉన్నాడే తన్ను ఓడిపోయి నన్ను ఓడాడా, లేక తాను ఉండగా నన్ను ఒడ్డాడా అని అడిగింది. ఎవరు మెదట్లరా, ఈ విషయానికి సమాధానం ఏమీ లేదు, చెప్పడానికి అవకాశం లేదు. అట్టి సమయంలో వికర్ణుడు అని ఆయన లేచన్నాడు కదా, దుర్యోధను తమ్ముడే. ఆమె ప్రశ్న అడుగుతూ ఉంటే సమాధానం ఎవరు చెప్పలేమయ్యా అన్నారు. అడుగుతూ ఉన్నది ప్రశ్న, దానికి ఎవరు సమాధానం చెప్పలే. అంటే కర్ణుడు అన్నాడు కదా, రేయ్ ఈ మహాసభలో మాట్లాడడానికి నీకా అర్హత, నీ పోటీ వాడా మాట్లాడవలసింది, ఎవరా చెప్పింది నిన్ను మాట్లాడమని? అంకుళ్ళు ఎరగదన్నదేమన్నాడు దుర్యోధనుడు. ఇంకేం చేస్తాడు అతను? కూర్చోబడ్డాడు. కానీ ప్రశ్న అలాగే ఉంది, ఆమె అడిగిన ప్రశ్న. దానికి భీష్ముడు అన్నాడు కదా, అవ్వా నీ అడిగిన ప్రశ్నంబు నాకు ధర్మరాజుత్తరంబు చెంపవలయుగా, నీవు అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఆ ధర్మరాజు సమాధానం చెప్పవలగినే తప్ప మిగిలిన వారెవరు చెప్పలేరు అన్నాడు. ధర్మరాజే చెప్పాలి ఆ ప్రశ్నకు సమాధానం, మిగిలిన వారెవరు చెప్పగలిగిన వారు లేరు. అంటే అట్టి సమయం ముందు కర్ణుడు అన్నాడు కదా, ఈ ప్రశ్నలకేమిటి, వీటికి ఎవడు సమాధానం చెబుతాడు? కానీ లోకమునందు దైవ విహితంగా స్త్రీకి ఒకడే భర్త, కానీ ఈమెకు ఐదుగురు భర్తలు, లోక విరుద్ధుడిని. ఐదుగురు భర్తలు కలిగినటువంటి ఈమె రంకుటాలు అని చెప్పబడుతుంది, బంధుకి అని చెప్పబడుతుంది. అట్టి ఈమెను ఈ సభలో వివస్త్రనుగా చేసి ఒలువలు ఊడ్చి దిగంబరంగా నిలబెట్టినప్పటికీ ఏమీ తప్పు లేదు సుమా అన్నాడు. కర్ణుడు అంటేనే కావాలి వాడికి, దుర్యోధనుడికి. కర్ణుడు అన్నాడు అంటే వాడికి దేహేంద్రియ ప్రపంచములు తెలియవు. రేపు దుశ్శాసనుడా చూస్తావేమన్నాడు, చూస్తావే అనే వరకు పోయి పట్టుకున్నాడు. దుశ్శాసనుడు పట్టుకొని సభామధ్యములకు ఈడ్చుకొచ్చాడు. ఆ సరస్సునందున్నటువంటి వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకొచ్చాడు. సభ యావత్తు చూస్తూనే ఉన్నది. భీష్మద్రోణాలు మహాపురుషులంతా ఉన్నారు, పాండవులున్నారు, కిలోక విజయ ధ్వరంధరులైనటువంటి యొక్క పాండవులున్నారు. లాక్ వస్తూ ఉన్నాడు, లాక్ వచ్చి నిలబెట్టాడు. ప్రశ్నకు వీటికి సమాధానం చెప్పకపోగా ఆమెకు పరాభవం చేసి వివస్త్రని చేసి పరాభవం చేయాలి రాజ్యసభలో అని కలిగింది వాళ్ళకు. అయితే రాజసభని భీష్మద్రోణాది మహాపురుషులు అనేక మంది ఉన్నారు, కానీ అది ఏమిట్రా పని అని చెప్పి ఎవరు అనలా. ఏమిటో ముసించిపోయింది అందరికీ. ఒక్కసారిగా దిగ్భ్రమ చెందిపోయారు. అసలు ఈ పనికి ఎప్పుడైతే దిగారో వీళ్ళు అంతా దిగ్భ్రమ చెందిపోయారు. ఏమిటో ఒక్కసారిగా అగాధంలో పడిపోయినట్టుగా అయిపోయింది. యావడు మెదటం లేదు. నిలబెట్టి ఇక ఆ చీర ఉన్నదే అని ఓర్చడానికై ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాడు పట్టుకుని చీర ఓర్చడానికి ప్రయత్నం చేశాడో ఆ భీముడు నాడే ఆయనకు శరీరం వెంట మంటలు వెళ్ళిపోయినాయి. పళ్ళు పట 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 కొరికి ఆ గదాదండాన్ని తీసుకుని లేచాడు పైకి. లేచాడు కాని ఆ భీముడిని యొక్క మదగజానికి దురాయుందట, ధర్మరాజునే దురాయి. ఆ కారణం చేత ఆయన అనుగ్రగా వాడి ఏ పనికైనా ఆ కారణం చేత ఒకసారి చూచాడు ధర్మరాజు అంక అనుగ్రహిస్తాడేమోనండి. ఆయన గబాలను తలవంచుకున్నాడు, పెండికి తలవంచుకున్నాడు. అనుగ్ని లేడు అదే ఆ గదాయుధాన్ని అవతల పారవైపు కూర్చోబడ్డాడు భీముడు. చూచింది ద్రౌపది. పాండవుల పని అయిపోయింది. ఎవరేం కలగజేసుకునే పద్ధతిలో లేరు. ఈ భీష్మద్రోణాదులు ఉన్నారు అంటే వాళ్ళు మెదట్టం లేదు. వీళ్ళంతా అసమర్థులా కాదు, మహాసమర్థులే. కానీ ఒక్క మాట మాట్లాడతావా ఏమిట్రా ఇదేమి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయగలను అని చూసింది ఆమె. అరే ఎంత అఘోర విషయానికి పూనాది వీళ్ళు. ఈ రాజ్యసభలో మా యొక్క ఒలువలని వస్తువులు ఓడ్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారే, ఇప్పుడు ఏం కావాలి మనం. ఒలువు ఊడ్చిన తరువాత ఇంకా ఆమె బ్రతికి ప్రయోజనం ఉన్నదా ఆ రాజ్యసభలో. ఆ మహాసాధ్వి పాండవ ధర్మపత్తి అగ్నికుళ్ళము నుండి పుట్టినటువంటిది ద్రౌపద చక్రవర్తి యొక్క కుమార్తె ఏమి చేయడానికి తోచలా. కానీ ఆలోచన చేసే వ్యవధానం లేదు. వీళ్ళకి ఎవరికైనా శరణాగతి చేద్దామా అని చూసింది. ఎందుకు శరణాగతి చేయడం తెలియకపోతే కదా. అంతా చూస్తూనే ఉన్నారు భీష్మద్రోణాదులు. పాండవులకు శరణాగతి చేద్దామా ఎందుకు, భర్తలైనటువంటి పాండవులకు భార్యలైనటువంటి నన్ను రక్షించేటటువంటి యొక్క కర్తవ్యం ఉన్నదే, ఆ బాధ్యత లేదు వాళ్ళ దగ్గర. తెలియకపోతే కదా నేను మొదలెట్టుకోవాల్సింది. చూస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా అందరితో పాటుగా. కాబట్టి ఈ తుచ్చనైనటువంటి యొక్క మానవాధములు నారే వీళ్లకు శరణాగతి చేసినందువల్ల ప్రయోజనం లేదు అని గబ 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 నిమిషాల మీద నిర్ణయానికి వెళ్ళిపోయింది ఆమె యొక్క మనస్సు. ఎక్కడికి వెళ్ళింది, సరివేస్తూ నీకు చేతాం ఈ మానవులకు, అసక్తులైనటువంటి మానవులకు అసలు అక్కడ చేసినందువల్ల ప్రయోజనం లేదు అని నిర్ణయించుకొని సర్వేశ్వరునికి చేయవలనే ఒక ఉద్దేశంతో ఒక చేత్తగా పట్టుకుంది చీర పట్టుకొని ఆ ఒక చేయి పైకెత్తింది. ఎత్తి కాకరేస్తున్నారట సర్వేశ్వరుణ్ణి. हा कृष्णा द्वारका वासा क्वासी यादवनंदनं हा कृष्णा శాకరేస్తూ ఉన్నది. అట్టి సమయంలో ఎలా ఉన్నది వాడి పని, సర్వేశ్వరుని యొక్క పని. ద్వారకా నగరం నందు ఆ అష్టభాయులు నారే రుక్మిణి, సత్యభామ, మిత్రవింద, నాద్విజితి, జాంబవతి మొదలైనటువంటి యొక్క ఆ అష్టభాయులు నారే పెద్ద భార్యలు వారిని చుట్టూ కూర్చోబెట్టుకున్నారట. ఆవేళ కొంచెం ఖాళీగా ఉన్నదట వాడికి. జగద్వ్యాపారం, జగత్తులు మొత్తం మీద వ్యాపారం అంతా ఎప్పటికప్పుడు చూడవలసి ఉంది. ఆయన ఆ జగద్వ్యాపారం చేత ఖాళీ దొరకదట ఆయనకు. కానీ ఆవేళ కొంచెం ఖాళీగా ఉంది కదా అని ఆ భార్యలతో ఆడుకుందామని జోదం అనేది ఆడుతూ ఉన్నారట భార్యలను చుట్టూ కూర్చోబెట్టుకొని. కాని ప్రతి ఆటలో ఓడిపోతూ ఉన్నాడు. ఓడిపోయిన దానికి ఏమిటి ఫలం అంటే, ఎన్ని ఆటలు ఓడిపోతే అన్ని రాత్రులు ఆ భార్య దగ్గరకు వచ్చేటట్టుగా వేసుకుంటూ ఉన్నారట పందెం భార్యలు. ప్రతి ఆటలోనూ ఓడిపోతూ ఉన్నాడు. వారు అంటున్నారు, అక్క నాకు 4 ఆటలు బాకీ పడ్డాడు సుమా స్వామి, 5 ఆటలు, 6 ఆటలని ఈ ప్రకారంగా చెబుతూ ఉన్నారు ఒకరికొకరు. మహావైభవంగా ఉంది. అట్టి సమయం నుండి వస్తూ ఉన్నది. ఆ స్థితిలో ఉన్నాడు సర్వేశ్వరుడు. అట్టి సమయంలో వస్తూ ఉన్నదట ద్రౌపది యొక్క శరణాగతి. ఏం శరణాగతి? నిమిషాల మీద పలకాలి. టెలిగ్రామ్, వైర్లెస్, నిమిషాల మీద ఇచ్చేయాలి సమాధానం. ఈ జగద్వ్యాపారం అంత రోతం కూడా లేదు కదా అనిపించిందట ఆ సర్వేశ్వరునకు. ఎందువల్ల అంటే ఎప్పుడూ నాకు తీరికలేదే, ఈ వేళ కొంచెం తీరిగ్గా ఉంది కదా అని చెప్పి ఆడుకుందాము అంటే భార్యలతో విలాసంగా ఆడుకుందాము అంటే అప్పుడే వచ్చి పడిందే. కనుక ఈ జగద్వ్యాపారం అంతా అసహ్యమైనటువంటి ఇంకొకటి లేదు అనుకున్నాయట. అనుకొని తప్పించుకోవడానికి ఏమన్నా ఉందా అవకాశం అని చూచాయట. చూస్తే ఉన్నది ఏమిటి, ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో ఎత్తింది చేయి. ఏమంటూ ఉన్నది? హా కృష్ణ ద్వారకా వాస క్వాసీ యాదవనందన హా కృష్ణ అనదట. కృష్ణ అనగా నల్లని వాడ అని అర్థం. కృష్ణే నీలాసిత శ్యామ కాళమేచకాహని, నల్లని వాడ అని అర్థం. నల్లని వాడిని నేను ఒకనేనా? జగత్తులో చాలా మంది ఉన్నారు నల్లని వాళ్ళు, కాబట్టి నేను కాదులే అన్నాడు. ద్వారక ఇందు నివసించేవాడా, ద్వారక 36 ఆవిడ పట్టణం అది, దాంట్లో 1,000,000,000 మంది ఉన్నారు. నేను ఒక్కడే ఉండేటవే ద్వారకలో, చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది నేను కాదే. క్వాసీ యాదవనందన యాదవనందన యదువంశమునందు పుట్టినటువంటి వాడా, యదువంశమునందు పుట్టినవాడా అనదట. యదువంశమునందు 33 కోట్ల కంచు రథాల వాళ్ళు పుట్టారు, నేనే పుట్టడే కాబట్టి ఇది నేను కాదు. తోసిపారం ఇచ్చాడు. అంటే సమాధానం రాలేదా మీకు? సమాధానం రాకపోయే వరకు చాలా బాధ కలిగిందట. బాధ కలిగి, రే ఈ యొక్క రాజ్యసభలో నా ప్రాణములు పోబోతూ ఉంటే నీకు శరణాగతి చేస్తే నీవు పలకవే, ఏం కావాలి నేను, ఏమని నీ ఉద్దేశం, ఏమైపోతావు అసలు, క్వాసీ అన్నట ఏమైపోయావు, ఎక్కడ ఉన్నావు? ఈ అక్కడ ఒక చోట ఉన్నాడే అన్నాడు. అనేసరికి కోపం వచ్చిందట ఆమెకు. వచ్చి ఏమైపోయావురా తలకే, నీచు ఆశల చేత నీటిలో నీటివో ఎక్కువ పూలకు రాయొచ్చి కొంటో కడుపాకటికి తుంగ కాయలు మెచ్చితో స్తంభంబు చాటున దాగినావో సిడి కలిగి బిచ్చపు చెప్ప చేపట్టితో సిడి కలిగి బిచ్చపు చెప్ప చేపట్టితో గండ్రగొడ్డలి చేతగ్రాలినావో పట్టణ ప్రజకు చెప్పక పాడిపోతివో కలు ద్రావి నిని నీవే తెలియవైతో చుట్టూరు చేయను. రే ఏమైపోయావు పలకో, నీచు ఆశల చేత నీటిలో నుంచి ఓ నీ శరీరం అంతా నీచు వాసన కొట్టగా ఆ యొక్క వాసనను భరించలేక ఎక్కడైనా నీళ్ళల్లో మునిగి దాక్కున్నావా? ఎక్కువ పులకు రాయచ్చి కొయ్యో లేక అప్పులు వాళ్ళున్నారే, వాళ్ళు తమ యొక్క అప్పు తీర్చవలసింది అని చెప్పి నీ మీద ఏదైనా బండ ఇచ్చారా? కడుపాకటికి తుంగ కాయలు మెక్కితో ఆకలి భరించలేక తినటానికే విద్వనక్క ఆ యొక్క ఆ తుంగకాయలు ఉన్నాయి, అవి తినటానికి తన పోయావా? ఏమి స్తంభంబు చాటున దాగినావో శత్రువులకు భయపడి ఎక్కడైనా స్తంభంలో దాక్కున్నావా? స్తంభం చాటున సిరి కలిగి బెచ్చపు చెప్ప చేపట్టితో ఐశ్వర్యం ఉండి కూడా ఎక్కడైనా అడుక్కోవటానికి పోయావట్లా నీవు గండ్రగొడ్డలి చేత గాలినావో జీవనోపాధి గడవక కట్టెలు పట్టింది చమ్ముకోవటానికి గండ్రగొడ్డలు తీసుకుని అరణ్యానికి పోయావా? పట్టణ ప్రజకు చెప్పక పారిపోతివో పట్టణ ప్రజకందరికి చెప్పకుండా దొంగలై పారిపోయావా? కళ్ళు రావి నిన్ను నీవే తెలియవైతో లేక బాగా తాగి తప్పగాని ఎక్కడైనా దేహేంద్రియములు తెలియకుండా పడిపోయావట్రా నీవు? ఏమి నాకు పలకవు సమాధానం ఇయ్యే అన్నది. ఈ మాటలు లెక్క చేస్తాడా వాడు? లెక్క చెయ్య, సమాధానం రాలేదు. ఏమి లేదు, సనాదరి చేస్తే పలకలేదే సర్వేశ్వరుడు అని చూచిందట. ఆత్మవిమర్శనం చేసి చూసుకున్న సనాగతిలో తప్పేమైనా ఉందా అంటే ఒక చేయలా పట్టుకుని ఉందట. ఒక చేత్తోనే ఒక చేయ ఎత్తింది పైకి. అయితే